ఐసిస్ సానుభూతి పరుల కోసం హైదరాబాద్ ను పోలీసులు జల్లెడ పడుతున్న క్రమంలో మరో ఐదుగురు అనుమానితులు పట్టుబడ్డారు. బహదూర్పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని హసన్ నగర్ లో నిర్వహించిన కార్డన్ సెర్చ్ లో వారిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. పాత బస్సులో ఐఎస్ఐఎస్ సానుభూతి పరులు పట్టుబడిన తర్వాత పోలీసులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. ఇవాళ ఉదయం నుండి కూడా బహదూర్పుర పోలీస్ స్టేషన్ పరిధిలోని హసన్ నగర్లో ప్రధానంగా కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ సెర్చ్ ఆపరేషన్లో ఎలాంటి అనుమతులు లేకుండా, ధృవీకరణ పత్రాలు లేకుండా నివసిస్తున్న ఐదుగురు బంగ్లాదేశీయులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర దొరికిన ఒక సూట్ కేసు సంబంధించిన వాటిలో కేబుల్స్ దొరికాయి, అలాగే కొన్ని సెల్ ఫోన్స్ కూడా లభించాయి. ఈ సెల్ ఫోన్స్ ఎక్కడి నుండి వీళ్ళు తీసుకొచ్చారు, వీళ్ళేనా లేకపోతే ఎవరైనా అన్న కోణాలు కూడా వాళ్ళని విచారిస్తున్నారు. అలాగే వీళ్ళ దగ్గర నుండి కొన్ని కేబుల్స్ వైర్లు కూడా దొరకడం జరిగింది ఇక్కడే రూమ్లో. దీనికి సంబంధించి కూడా విచారణ కొనసాగుతుంది. మొత్తం ఐదుగురు ప్రస్తుతం ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బంగ్లాదేశ్కి సంబంధించిన వాళ్ళు అంటున్నారు, అంటే బార్డర్కు సంబంధించిన వాళ్ళు అంటున్నారు. ఎంతకాలం వీళ్ళు ఉంటున్నారు, వీళ్ళు నిజంగానే